ఉత్సవాల ఉత్సవాల్లో సంబరాల్లో భాగంగా తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవటం జరిగింది. చాలా చక్కటి దర్శనం. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా చాలా చాలా చక్కగా వైభవంగా ఉన్నాయి. కొత్త ఈవో గారు, ట్రెడిషనల్ ఈవో గారు, వారి కమిట్మెంట్ చాలా స్పష్టంగా కనపడుతుంది. రాబోయే రోజుల్లో మంచి బోర్డును కూడా త్వరలో ఏర్పాటు చేస్తారు. మరి ఆ తర్వాత భక్తుల సౌకర్యాలు మరింత మెరుగవుతాయని, భగవంతునికి భక్తుల్ని దగ్గర చేసే ప్రయత్నాలు, అంటే గతంలో కొంత దూరం వచ్చిన మాట వాస్తవం, మళ్ళీ తిరిగి భక్తులు భగవంతునికి చేరువ చేసే ప్రయత్నంలో దేవస్థానం వారు, తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డ్ మోస్ట్ సక్సెస్ఫుల్ అవుతారని, ఎటువంటి ఏదైనా చిన్న చిన్న అవాంతరాలు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా సంప్రోక్షంతో అంతా ప్రక్షాళనం చేసి ఈరోజు అన్ని రకాల ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అంటే నేను వేరే వివాదాల జోలికి అసలు వెళ్ళదలుచుకోలే, కానీ ఇవాళ తిన్న ప్రసాదాలన్నీ కూడా చాలా చక్కగా, అంటే మనం టేస్ట్ గురించి కాదు మనం ప్రసాదం తీసుకునేది, అయినప్పటికీ కూడా గతంలో ఏ దినుసులు వాడేవారో, ఎంత పుటం వాడేవారో అదే ఎప్పుడో 5 ఏళ్ళ క్రితం 10 ఏళ్ళ క్రితం తీసుకున్న ప్రసాదంలాగా మళ్ళీ ఉంది. ఒక లడ్డూయే కాదు, అన్ని ప్రసాదాల్లో శ్రీవారికి కైంకర్యం చేసే అన్ని ప్రసాదాలు కూడా గత వైభవాన్ని సంతరించుకున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడే ప్రసాదాన్ని సేవించిన వ్యక్తిగా నేను ఘంటాపథంగా చెప్పగలను. ఒరే 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 ఒరే.